నాకు ఈరోజు ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ నంగునూరు మండలం మన సిద్ధిపేట జిల్లాలో ప్రారంభం కావడం నాకెంతో సంతోషంగా ఉంది నాకు నిజంగా ఒక మంత్రిగా నేను చేసిన అనేక పనుల కంటే కూడా ఈ ఫ్యాక్టరీ రావడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం అని చెప్పక తప్పదు ఎందుకు ఈ మాట అంటున్నంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు ఈ నీళ్లు రానే రావు అని ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడింది కానీ కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నంతో అరవై తాటి చెట్లంతా ఎత్తుకు ఎత్తి కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం అది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి పోంగ పోంగ మీరు ఏరుపడితే అంతా చీకటే మీకు కరెంట్ ఎక్కడిది అన్నాడు కానీ అన్న ఆంధ్రప్రదేశ్లో చీకటైంది కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకులో అప్పు కావాలంటే పుట్టని రైతుకు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండానే ఎకరానికి పది వేల రూపాయలు నీ అకౌంట్లో వేసి టింగు టింగు నా నీ ఫోన్లు మోగించిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇవాళ నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది పెట్టుబడికి డబ్బులు వచ్చినాయి ఇక కావాల్సిందేంది వ్యవసాయం చేసి మా రైతులు నాలుగు రూపాయలు సంపాదిస్తే మాకు అంతకంటే ఎక్కువ సంతోషం లేదు కానీ జరుగుతున్నదేంటి అందరం వరి 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 తలిగిస్తూ ఉన్నాం ఇక అచ్చు కట్టేద కట్టుతుంది ఇక శల్క భూములు అచ్చు కట్టే వెనకడ బోరు బండ్లకు గిరాకుంటే ఇప్పుడు బ్లేడు బండ్లకు గిరాకు ఉన్నది వెనకడ ఎండాకాలం వచ్చిందంటే బోరు బండోనికి చెవు మీద ఏమైనా కమ్మలో ఏమైనా మెడల గుండ్లు ఉంటే అన్ని తీసుకుపోయి గుదబెట్టి బోరు బండుకి అడ్వాన్స్ పైసలు కట్టి ఒక్కడొక్కడు మూడు మూడు నాలుగు నాలుగు బోర్లు గుద్దురు ఒక్కొక్క సీజన్ మీద ఏనుకటి అంతా బోరు బండ్ల గిరాకీ ఇప్పుడు బ్లేడ్ బండ్ల గిరాకీ అవుతుంది ఏటు చూసినా ఫ్రంట్ బ్లేడ్ వేసి ట్రాక్టర్ అచ్చు కట్టేద కడుతుందిగా సంతోషం కట్టని ఎందుకు ఆశ నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది పెట్టుబడి వచ్చిందనే ఒక ఆశ మా రైతుల్లో ఉన్నది కానీ నా ప్రయత్నం ఏంటంటే మీరు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు తెలంగాణ కోసం కష్టపడ్డారు ఈ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రైతే రాజు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి కళ ఏం ప్రయత్నం వరేసుకుంటే మనకు మిగులుతో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మిగులుతున్నాయి కానీ ఇరవై ఇరవై ఐదు వేలతోని మనం బాగుపడుతున్నామా ఇంత కష్టపడి గంత దూరంకెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాము కరెంటు తెచ్చుకున్నాము పెట్టుబడి దొరుకుతున్నది టైం మీద మరి ఇంత దొరికినప్పుడు నాలుగు రూపాయలు మిగిలే పంట పండాలి మా రైతు ఆదాయం పెరగాలి మా రైతు బాగుపడాలనేది ఒక తన్లాట కష్టాలు పోయినాయి నీళ్ళ కష్టం పోయింది కరెంటు కష్టం పోయింది పెట్టుబడి బాధ పోయింది ఇక ఆదాయం అధిక ఆదాయం వచ్చే పంట కావాలి అందుకే ఈ ఆయిల్ పామ్ అనేది తెలుసుకొని మా నిరంజనన్న సహకారంతో సిద్దిపేట జిల్లాను ఆయిల్ పామ్ జిల్లాగా డిక్లేర్ చేయడమే కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున సబ్సిడీ పెంచినాం ఎకరానికి ఎనభై వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం డ్రిప్పు కంపెనీలకు సబ్సిడీ పెంచినాం వాళ్ళు ముందుకు రాకపోతే దాన్ని కూడా పెంచినాం మరి మీరు ఈ పంట ఎంత మంచిదో మీకు తెలియ కాదు చాలా మందిని నేను ఖమ్మం జిల్లా పంపించిన మీ కళ్ళతో చూసొచ్చిండ్రు ఇవాళ నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెడుతున్న మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీ సిద్దిపేట జిల్లాలో ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం ఈ పంట కోతి ముట్టని పంట అడవి పంది తినని పంట ఏ చీడ లేని సాగు ఏ పీడ లేని సాగు ధర రాన రాదని బాధ లేనే లేదు అమ్మదనే రంది అసలే లేదు అమ్మదనే రంది లేదు ధర రాదనే బాధ లేదు ఈ కోతుల బాధ లేదు పందుల బాధ లేదు చీడపీడ బాధ లేని పంట మరి ఇంత మంచి పంట మనకు అవకాశం ఉన్నప్పుడు మనం అందిపుచ్చుకోవాలని తక్కువలు తక్కువ లక్ష యాభై వేల రూపాయలు ఒక ఎకరానికి రైతుకు నికరంగా ఆదాయం వస్తుంది ఒక లాభం మీకు రావాలనే మా తన్లాట నీళ్లు తెచ్చినోళ్ళం కరెంటు తెచ్చినోళ్ళం రైతు బంధు ఇచ్చినోళ్ళం రైతు బీమా ఇచ్చినోళ్ళం మా రైతుకు లాభం చేయాలనే తన్లాట కదా ఇది ఎవరో కొంటారు ఇది ఎక్కడన్నో ఫ్యాక్టరీ కాదు ఫ్యాక్టరీ మన జిల్లాలో ఉన్నది ధర కొనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ ఏ కొంటది మరి ఇంత మంచి అవకాశం ఉంది కనుక మీరు దీన్ని అందిపుచ్చుకోవాలన్నదే నా మనవి దీంట్లో పెద్ద పని లేదు గెలగొట్టుడు కొమ్మగొట్టుడు కమ్మగొట్టుడు గెలగొట్టుడు నెల నెల బర్ర లెక్క జీతం పడ్డట్టు గవర్నమెంట్ నౌకరైనకు ఎట్లా జీతం వస్తుందో ఆయిల్ ఫెడ్ రైతులకు కూడా నెల నెల పైసలు వస్తాయి నెలకోసారి కమ్మగొట్టాలే గెలగొట్టాలి ఫ్యాక్టరీడే బండి పెడతాడు ఫ్యాక్టరీ తీసుకుపోతారు బ్యాంకులో పైసలు ఇస్తారు పండదనే బాధ లేదు అమ్మదనే బాధ లేదు ధర రాదనే రంది అసలే లేదు ఎందుకంటే భారతదేశం లక్ష కోట్ల రూపాయల పామాయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది లక్ష కోట్ల పామాయిల్ అంటే మనం అర్థం చేసుకోవాలి మన దేశంలో పండగకేనే కదా పక్క దేశాలకెళ్ళి తెచ్చుకుంటున్నాం మనం జనం ఎక్కువ నూనె పంటల తక్కువ విస్తీర్ణం సాగు తక్కువ నూనె పంటల సాగు తక్కువ అందుకే విదేశాలకెళ్ళి తెచ్చుకుంటున్నాం అందువల్ల మీరందరూ కూడా ఆలోచిస్తే ఈ పామాయిల్కు మంచి డిమాండ్ ఉంటుంది ఈ పామాయిల్ తోటల పెంచుకుంటే రైతులు బాగుపడతారు ఇప్పటికే మూడు వేల ఎకరాలు పెట్టినాం మన జిల్లాలో ఇప్పుడు మళ్ళా వానకాలం జూలై నెలకల్లా ఇరవై వేల ఎకరాలకు రెడీగా ఉన్నాయి మొక్కలు ఉపాధి హామీలో గుంత తీపిస్తాం మొక్కలు ఇస్తాం ఎరువులు ఇస్తాం నిగరాన ఇస్తాం ఈ మూడు నాలుగేళ్ళు అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు పత్తి కానీ ఏ రకమైన పంట కూడా వేసుకోవచ్చు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ చైర్మన్లు సిసి రోడ్ల కోసం అడుగుతున్నారు బిల్డింగ్ల కోసం అడుగుతున్నారు మీ మండల అభివృద్ధి కోసం అడుగుతున్నారు సంతోషం మీ మండల రైతుల అధిక ఆదాయం కోసం ఒక్క మండలం ఇంకో మండలంతో పోటీ ఎక్కువ ఆయిల్ పామ్ తోటలు పెంచే బాధ్యత మీదే ఇప్పటి నుంచి రివ్యూ చేస్తే ఏ మండలం ఎక్కువ ఆయిల్ పామ్ పెట్టించిందో అడుగుతా నిజంగా మీరు మనం గెలిచిందేందుకు ప్రజలకు సేవ చేయడానికి అందరికంటే దేశానికి అన్నం పెట్టేది రైతు ఆ రైతుకు సేవ చేయాలంటే ఎక్కువ పామాయిల్ తోటలు పెట్టిస్తే లక్ష యాభై వేల రూపాయలు కాలు మీద కాలేసుకొని నెల నెలా సంపాదించుకునే అవకాశం ఉంటుంది సో దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నా